వ్యక్తిగత పరిశుభ్రత ఆరోగ్యంపై బాలికలు విద్యార్థి దశ నుండే పూర్తి అవగాహన కలిగి ఉండాలని బాలికలు ఆరోగ్య సమస్యలపై తల్లి సోదరి టీచర్ స్నేహితుల వద్ద తప్పనిసరిగా చర్చించాలని గుంటూరు జాయింట్ కలెక్టర్ రాజకుమారి బాలికలకు సూచించారు. గుండూరు స్తంభాల గరువులోని నగరపాలక సంస్థ పాఠశాలలో స్వేచ్ఛ కార్యక్రమ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. విశ్లేషణాత్మక విద్యతో విద్యార్థులు తమ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకునేలా వీలుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యం వైద్యం ప్రత్యేక దృష్టి సారించిందని ప్రతి విద్యార్థి తమ లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని అన్నారు. మేయర్ గారు, ఎమ్మెల్సీస్, డిప్యూటీ మేయర్ గారు, ఆఫీసర్స్ అందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు. విద్యార్థులందరికీ నా అభినందనలు. ఈరోజు అందరం చాలా మంచి కార్యక్రమంలో భాగస్వాములు అయ్యాం. ముఖ్యంగా ఆడపిల్లలకు చెప్పేది ఏంటంటే, ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాలి, మంచి భవిష్యత్తు నేర్పరచుకోవాలి అంటే రెండు విషయాలపైన శ్రద్ధ వహించాలి. అందులో ఒకటి చక్కని చదువు, రెండు చక్కని ఆరోగ్యం. మన రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు విషయాలపైన విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఇవ్వడానికి చాలా గట్టి పునాదులు వేశారు. ఆ విషయాలన్నింటినీ కూడా ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వారి సందేశం ద్వారా, అలాగే పెద్దలందరి సందేశం ద్వారా మనం విన్నాం. చదివేటప్పుడు సబ్జెక్టులో మంచి పట్టు సాధించడమే కాదు, రీడింగ్ అండ్ రైటింగ్ స్కిల్స్తో పాటు అనలిటికల్గా అంటే విశ్లేషణాత్మకంగా చదవాలి, ప్రయోగాత్మకంగా చదవాలి. ఆ విధంగా మనం నేర్చుకోగలిగితే భవిష్యత్తులో పోటీ పరీక్షలలో మనం ముందంజలో నిలబడగలుగుతాం. ఆరోగ్యానికి వచ్చినప్పటికీ మనకి వ్యక్తిగత పరిశుభ్రత పైన అవగాహన అన్నది, అలాగే ఎటువంటి ఆహారాన్ని మనం తీసుకోవాలి అన్న విషయం పైన కూడా పూర్తి అవగాహన కలిగి ఉండాలి. చదువు గురించి మనం ఏదైనా సందేహాలు ఉంటే టీచర్స్తో మాట్లాడతాము, లేదంటే ఇంట్లో పెద్దవాళ్ళతో మాట్లాడతాం, తోటి మీ పీర్ గ్రూప్ ఫ్రెండ్స్తో మాట్లాడతాం. కానీ పర్సనల్ హైజీన్కి వచ్చినప్పటికీ ఇతరులతో షేర్ చేసుకోవడానికి మనం అంతగా ఇష్టపడం. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకుండా అందుకే ఈ కార్యక్రమానికి కూడా స్వేచ్ఛ అని పేరు పెట్టడం జరిగింది. సో ఇది ప్రతి ఒక్కరు కూడా మాట్లాడగలగాలి. అది ఇక్కడ స్కూల్స్ నుంచే ప్రారంభం అవ్వాలి, అలాగే ఇంట్లో తల్లిదండ్రుల నుంచి ప్రారంభం అవ్వాలి. స్కూల్స్లో ముఖ్యంగా మన టీచర్స్కి చెప్పేది ఏంటంటే, నేర్పించాల్సింది ఫస్ట్ టాయిలెట్ యూసేజ్ ఏ విధంగా ఉండాలి, అలాగే మనం ఇప్పుడు ఇస్తున్న ఇన్సినరేటర్స్ కానీ లేదంటే ఆ నాప్కిన్స్ ఇచ్చే మెషిన్ని ఏ విధంగా మనం యూజ్ చేయాలి, రోజుకి ఎన్ని లీటర్ల వాటర్ తాగాలి, ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, ఇటువంటి విషయాలపైన ఎస్పెషల్లీ మెన్స్ట్రల్ హైజీన్ పైన మాత్రం డెడికేటెడ్గా మనము కొంత సమయం కేటాయించి పిల్లలకి బోధించాల్సిన అవసరం ఉంది. ఈ ఇచ్చిన నాప్కిన్స్ వాడాలి, ఎందుకంటే మనం సర్వే రిపోర్ట్లో నోట్స్లో సర్వే రిపోర్ట్ పెట్టారు 15 to 25 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళు